మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే దాదాపుగా అన్ని విషయాలు అందరూ మాట్లాడారు మా ఈ టీజర్ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన మినిస్టర్ శ్రీనివాస గౌడ్ గారికి అలాగే రామ్ సత్యనారాయణ గారికి అలాగే కదంబర్ కిరణ్ కుమార్ మహేందర్ రెడ్డి జై శ్రీనివాస అన్న మిగతా అంబాల్ నారాయణన్న మిగతా వాళ్ళందరికీ ముఖ్యంగా డైరెక్టర్ సౌజన గారికి అందరికీ నా కృతజ్ఞతలు రెండు మాటల్లో ముగిస్తా ఎక్కువ చెప్పను సీతారామపురంలో అనే సినిమా కథ అందరికీ మనసుకు నచ్చే విధంగా ఉంటుంది కథ ఒక్కొక్కరు సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో పాత్రలు మాత్రమే కనబడతాయి సినిమా కనబడదు అంటే జనరల్ గా ఎన్నో లవ్ స్టోరీలు వస్తూ ఉంటాయి కానీ ఇది ఒక డిఫరెంట్ వేలో వెళ్ళే లవ్ స్టోరీ అందులో పాత్రలు చూసినప్పుడు ఇది నా జీవితంలో జరిగిన పాత్రే కదా నా జీవితంలో జరిగిన సంఘటన అని సహజంగా ఉంటాయి అన్నమాట అంత మనసుకు అత్తుకునే విధంగా నేచురల్ గా తీసిన సినిమా ఒక కొత్త లవ్ స్టోరీ ఎక్కడ ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ వల్గాట్లు లేకుండా అందరూ ఆడియన్స్ అంటే చిన్న పిల్లల నుండి వయోవృద్ధుల దాకా చూసి ఎంజాయ్ చేసే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను తీయడానికి మాకు సంవత్సరం నరబట్టింది మధ్యలో పాండమిక్ వచ్చి రావడం వలన కానీ ఈ సినిమా క్వాలిటీగా రావడానికి మా ప్రొడ్యూసర్ గారు బాగా సహకరించారు కాబట్టి సినిమాను చిన్న సినిమా కాదు పెద్ద సినిమా వాళ్ళు చిన్న సినిమా అని చెప్తున్నారు కానీ పెద్ద సినిమే సో ఈ చిత్రము ఒక గ్రామంలో సీతారామపురం అనే గ్రామంలో ఒక ఉన్నత రెండు ఫ్యామిలీల పిల్లలు ప్రేమించుకొని వాళ్ళు పారిపోతే మళ్ళీ ప్రేమించుకోవడం గొప్ప కాదు ఆ ప్రేమ నిలబెట్టుకోవడం కూడా చాలా గొప్ప అని చెప్పే యూత్కు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చే సినిమా అవుతుంది ఇది అంతకన్నా ఎక్కువ చెప్పను సో కాబట్టి ఈ సినిమాను అందరూ ఆదరించి ముఖ్యంగా హీరో రణధీర్ కొత్త అబ్బాయి కానీ కొత్త అబ్బాయిలాగా ఎక్కడ చేయలేదు చేపించుకున్న బాగా చేశారు అట్లాగే మా హీరోయిన్ నందిని బాగా చేసింది ఆ అమ్మాయి కూడా కొత్త అమ్మాయే కానీ కొత్త అమ్మాయిలాగా ఉండదు మిగతా ఆర్టిస్టులు అందరూ మిర్చి మాధవ్ గారు అయితే సుమన్ గారు అయితే సూర్య గారు అయితే అమిత్ తివారి మిగతా ప్యాడింగ్ అంతా పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి సినిమా చిన్న సినిమా కాదు పెద్ద సినిమే మీడియా సోదరులందరూ సినిమాను ఎక్కువ ప్రమోట్ చేయాలి ఇలాంటి సినిమాలు వస్తే నాలాంటి ఉత్సాహం ఉన్న డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు ప్రతిభ ఉన్న వాళ్ళు ఉన్నారు అందరికీ ఒక ఇది ఒక బాట అవుతుంది కాబట్టి ఈ సినిమాకు సహకరించిన మా టెక్నీషియన్లు అందరూ ముఖ్యంగా విజయ్ కుమార్ డిఓపి చాలా సీనియర్ మోస్ట్ ఆయన సహకారం వల్ల సినిమానంతా అవుట్పుట్ బాగా తీయగలిగాం అట్లాగే మా గణేష్ మాస్టర్ కోరియోగ్రాఫీ విజయ్ అజయ్ మాస్టర్ మహేష్ మిగతా వాళ్ళందరూ కూడా నాకు టెక్నీషియన్లు అందరూ బాగా సహకరించారు కాబట్టి అవుట్పుట్ అంతా బాగా తీసుకురాగలను ఇందాక మీరు చూశారు మునివర సాంగ్ ఒక డిఫరెంట్ సబ్జెక్టు డిఫరెంట్ వేలో కలర్ఫుల్గా ఉంటుంది అట్లాగే హోలీ సాంగ్ అయితే ఇంకా మిగతా సాంగ్స్ కూడా అలాగే ఉంటాయి ఒక లవ్ అంటే లవ్ మాత్రమే కాదు లవ్ యాక్షన్ కామెడీ అన్ని రకాలుగా ఉన్న సబ్జెక్ట్ ఇది సో కాబట్టి అందరూ ఈ సినిమాను ఆదరించి హీరో హీరోయిన్లకు మంచి లైఫ్ రావాలి సినిమా పెద్ద హిట్ కావాలి కాబట్టి అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞత తెలియజేస్తూ త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది రేపటి నుంచి యూట్యూబ్లో టీజర్ ఉంటుంది అందరూ ఆదరించి త్వరలో రిలీజ్ అవుతుంది కాబట్టి మీ అందరు ఆశీస్సులు బెసీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.